बोलो भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। इप्पुडु श्रद्धगा विनंडि प्लीज। डियर फ्रेंड्स स्टूडेंट्स, వివేకానంద అగ్ని మంత్రాలు శక్తి పుంజాలు ధీరవచనాలు అగ్ని మంత్రాలు చదువుకున్నాం కదా, ధ్యానం చేశాం, బాగా వినండి. బాబు నాలుగోసారి చెప్తున్నాను, అమ్మాయిలు ఎంత శ్రద్ధగా వింటున్నారు, స్టార్ట్ ఫెయిర్ కదా చెప్పించుకోవడం. శ్రద్ధగా వినండి, ఎవరైతే జీవితంలో గొప్పవాళ్ళు, సామాన్యుల కోట్లలో ఉంటారు సార్, గొప్పవాళ్ళు కావాలండి, దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం, మీ ఊరి కోసం, మీ స్కూల్ కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ ఉపాధ్యాయుల కోసం, ఏదైనా సాధించాలి, గొప్పవాళ్ళు కావాలి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. సామాన్యులు కాదు, సామాన్యులు 150 కోట్లలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలియదు. గొప్పవాళ్ళు కావాలి. ఐ వాంట్ టు బికమ్ గ్రేట్, నాట్ నంది పంది. వీఆర్ వెరీ గుడ్ పీపుల్ స్వామీజీ, వీ డోంట్ వాంట్ గుడ్ పీపుల్. గుడ్డులు పెట్టే పీపుల్, గుడ్డులు దండిగా ఉన్నాయి, గుడ్ అందరూ గుడ్డే. గుడ్డు లేని వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు, అందరూ గుడ్డే. మాకు గుడ్ వద్దు, ఏం కావాలి, గ్రేట్ కావాలి. గ్రేట్ పీపుల్, గ్రేట్ మైండ్స్, గ్రేట్ క్యారెక్టర్స్. కులము మతము అది ఇది పిచ్చి అని చెప్పేవాళ్ళు కాదు, సత్యము ధర్మము నీతి న్యాయము దేశము మానవత్వము అనేవాళ్ళు. రిపీట్, వీ వాంట్ గ్రేట్ పీపుల్, నాట్ నంది తండి. అవుతారు కదా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దట్ ఈస్ పవర్ ఆఫ్ వివేకానంద. డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క మాట బాగా గుర్తు పెట్టుకోండి, ఒక్కొక్క కొటేషన్ మీరు చెప్పారు కదా, కోట్ల మంది ఎంతమంది స్ఫూర్తిని పొందారు, పొందుతున్నారు, పొందుతూనే ఇలాంటి మాలాంటి 2000 మంది హైలీ ఎడ్యుకేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు దేవతలండి, పిల్లల్లో అవినీతి ఉండదు, అసలు అబద్ధాలు చెప్పారు, దొంగ పనులు చేయరు. మనం నేర్పిస్తాం, పెద్దలుగా మన తప్పు, వాళ్ళు దేవతలండి, లివింగ్ గాడ్స్. ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ డియర్ ఫ్రెండ్స్, మీకు దేశభక్తి ఉంటే, భారతదేశం నా, భారతీయులందరూ నా, 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు రిపీట్ చేస్తాను కదమ్మా, నిజంగా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ పాలిటిక్స్, ఐ డో ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఏ పార్టీకి చెందిన ఎవరైనా సరే, నిజంగా అడుగుతున్నానమ్మా, మన దేశాన్ని నిజంగా నిజంగా హృదయాంతరంలో ప్రేమిస్తే చెడ్డ పనులు చేస్తామమ్మా, లంచం తీసుకుంటామమ్మా, అవినీతి పాల్పడతామమ్మా, దొంగ సంతకాలు చేస్తామమ్మా, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తామమ్మా, దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీకంతా తెలుసు కదా. సో దేశభక్తులైన రాజకీయ నాయకులు, దేశభక్తులైన టీచర్లు, దేశభక్తులైన ఇంజనీర్లు, దేశభక్తులైన డాక్టర్లు, దేశభక్తుల కాలు లేని అమ్మాయి యాక్సిడెంట్లో ఎడమ కాలు విరిగిపోతే ఆర్టిఫిషియల్ లెగ్, జైపూర్ ఫుట్ అంటారు కదా, ఆ ఫుట్ వేసుకొని అమ్మాయి వివేకాను చదివి ఎవరెస్ట్ పర్వతం ఎక్కింది విత్ ఆర్టిఫిషియల్ లెగ్, ద ఓన్లీ లేడీ ఇన్ వరల్డ్ ఆర్టిఫిషియల్ కృత్రిమ పాదముతో 30,000 దాదాపు 30,000 అడుగున ఉండే అడుగు ఎత్తున ఉండే ఎవరెస్ట్ పర్వతాన్ని 52 రోజుల్లో ఎక్కిన ఏకైక భారతీయ మహిళ, ప్రపంచంలోనే ఏకైక మహిళ మన సోదరి అరుణిమా సిన్హా. చప్పట్లు కొట్టాలనిపించుకోవడం లేదు. ఆత్మవిశ్వాసం ఏముంది అమ్మాయికి, ఐ క్యాన్, ఐ షాల్, ఐ మస్ట్. వివేకానంద కొటేషన్స్ చదివి ఆ అమ్మాయి స్ఫూర్తిని పొందింది. ఇలా లక్షలు కోట్లు వేల ఎగ్జాంపుల్ చెప్తూ పోతే ఈరోజంతా
తక్కువ పడుతుంది. పుస్తకాలు చదవండి. కాల్ టు ద నేషన్ అనండి. నిద్ర వస్తా ఉన్నాయండి, ఆవులు ఇస్తున్నారు. తప్పు నాన్న, స్ట్రైట్గా కూర్చో. పిల్లలు మీరే వెనక్కి చూస్తున్నారండి. వీళ్ళంతా 95 ఇయర్సా ఏజ్? సో అరుణిమా సిన్హా, ఇది అన్నా హజారే అండ్ ఎంతో మంది ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఈ పుస్తకాల్లో. ఇది వివేకానంద అనండి. వివేకానంద హిస్ కాల్ టు ద నేషన్ తెలుగులో కూడా ఉంది. భారత జాతికి వినండి ఈ పుస్తకంలో వివేకానంద. ఇప్పుడు చెప్పారు కదా మీరు, అద్భుతమైన కొటేషన్స్ చక్కగా అమర్చబడ్డాయి. 10-12 రూపాయలకు మీకు లభిస్తుంది. కావాలంటే మన సమితి వాళ్ళు ఏర్పాటు చేస్తారు, తెప్పించిస్తారు. ఇది 1 రూపాయతో స్టార్ట్ అయింది తెలుసా? దాదే ఒక పెద్ద కథ క్లుప్తంగా చెప్తాను. ఒక డిప్రెషన్ పేషెంట్ అంటాం కదా, కోటీశ్వరుడు కలకట్టాలో డిప్రెషన్కు లోనయ్యాడు. ఎందుకో జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నిరాశకు లోనయ్యి ఊరికి హాస్పిటల్లో పడి ఉన్నాడు. ఆయనకి ఏ రోగమూ లేదు, డిప్రెషన్ అంటాం కదా. డిప్రెషన్కి ఏది ఏదో అవి ఇవి ఇంజెక్షన్లు ఇస్తారు అంతే, కానీ పర్టికులర్గా ఏం ట్రీట్మెంట్ ఉండదు. మనోవ్యాధికి మందు లేదు. చెప్పండమ్మా, మందు లేదు. విన్నారు కదా కొటేషన్ సామెత. సో డిప్రెస్డ్ కోటీశ్వరుడు, కానీ దేనిపై ఇంట్రెస్ట్ లేదు. హాఫ్ డెడ్ బాడీ అంటాం చూడండి, సగం చచ్చిన వాళ్ళ హాస్పిటల్లో పడి ఉన్నారు. ఏ స్ట్రైట్గా కూర్చోండి, ఇది ఆరవసారి చెప్పించుకోరాదు మాట మాటికి. ఆత్మగౌరవం ఉండాలి. వై షుడ్ ఎనీబడి టెల్ మీ అనే స్పిరిట్ ఉండాలి. అహంకారం కాదు, ఆత్మగౌరవం. అర్థమైందా? వినండి బాగా. కోటీశ్వరుడైన కలకట్టా ఆయన బిజినెస్ మ్యాన్, తెలియని రోగంతో బాధపడుతున్నాడు. అదేం రోగము? డిప్రెషన్, నిరాశ, నిస్పృహ. హాస్పిటల్లో పడి ఉన్నాడు, దేనిపై? హాఫ్ డెడ్ బాడీ. డాక్టర్లు అన్ని చేశారు, ఏమి లేదు, పడి ఉన్నాడు అంతే. ఒక యువకుడు ఈ బుక్ చదువుతుంటే చూశాడు. ఎవరు? ఆ కోటీశ్వరుడు. వెళ్ళి ఏంటప్పా నేను చూస్తానంటే ఇప్పించుకొని చదివాడు. అగ్ని మంత్రాలు మీరు చదివారు కదా, అలా చదివిన వారికి డిప్రెషన్ ఉంటుందా? డిప్రెషన్ పారిపోయింది. వెళ్ళిపోయాడు డాక్టర్ దగ్గరికి. ఇన్ఛార్జ్, సార్ ఐఎమ్ ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఐ హ్యావ్ నో డిసీజ్, ఐ హ్యావ్ నో డిప్రెషన్. కేమ్ అవుట్. వచ్చేసాడు రామకృష్ణ మఠం, ఇక్కడ అద్వైత ఆశ్రమ కొల్కటా పబ్లికేషన్ సెంటర్కి వెళ్ళిపోయాడు. సార్ ఈ బుక్ 1 రూపాయికే చేయండి, ప్రతి యువకుడు, ప్రతి భారతీయుడు, నిరుపేద కూడా. ఎక్కువ రేట్ ఉంటే అందరూ చదవలేరు కదమ్మా, 1 రూపాయి అయితే పేదవాడు కూడా చదువుతాడు. 1 రూపాయికే ఈ బుక్ను మీరు సబ్సిడీలో ఇవ్వండి, దానికి కావాల్సిన ఖర్చునంతా నేను భరిస్తాను. నేను లక్షల, ఆ రోజుల్లో లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చి 1 రూపీతో పబ్లిష్ చేశారు ఈ బుక్ని. ఆయన అలా సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప రామకృష్ణ మఠం భక్తుడయ్యాడు. వివేకానంద స్వామి పుస్తకాలు, సాహిత్యము ప్రచారం చేస్తున్నాడు. ఒక పెద్ద ప్రెస్ స్థాపించాడు. ఇలా వందలాది వేలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ పుస్తకంలో ఇట్లాంటి కొటేషన్స్ ఉన్నాయి, తప్పకుండా చదవండి. అలాగే రామకృష్ణ ప్రభ అనే మాసపత్రిక. ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఆయన చూస్తే డిప్రెషన్ కలుగుతుందా? ఏం కలుగుతుంది? ఇన్స్పిరేషన్, మూర్తీభవించిన ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం కలుగుతుందా లేదా? ఇది రామకృష్ణ ప్రభ అనే మాసపత్రిక, మంత్లీ మ్యాగజైన్, నెల నెల హైదరాబాద్ రామకృష్ణ మఠం నుంచి వస్తుంది. కావలసిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. 220 రూపీస్ పర్ ఇయర్. నేను వ్యాపార ప్రకటన చేయడం లేదు, కాలం బాగలేదు. డబ్బు విషయం చెప్తే చాలు. ఓ స్వామిజీ మెల్లగా బిజినెస్ స్టార్ట్ చేశాడు, దయచేసి అనుకోవద్దు. మాకు అట్లాంటిది ఏమి లేదు, మీ మంచి కోరి చెప్తున్నాం. దట్ ఈస్ యువర్ చాయిస్, మీకు ఇష్టం ఉంటే తెప్పించుకోండి. సో ఇది రామకృష్ణ మఠం నుంచి వస్తుంది. ఆన్లైన్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నిజంగా నిజంగా అద్భుతమైన పత్రిక. ఇట్లాంటి అరుణిమా సిన్హా, అన్నా హజారే, ఇట్లా యువత, యువకులంతా ఎలా స్ఫూర్తి పొంది వచ్చారో అట్లాంటి ఆర్టికల్స్ వస్తుంటాయి, తప్పకుండా చదవండి. సో స్వామి వివేకానందుల అగ్ని మంత్రాలు చదివారు, పఠించారు, ధ్యానించారమ్మా. ఇంతకుముందు చదివిన వాళ్ళు ఇంకా స్ఫూర్తిని పొందుతారు, మొట్టమొదటి చదివిన వాళ్ళు ఇంకా బాగా చదువుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు
45 minutes మనం వివేకానందని ధ్యానం చేశాం కదా, ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ వంతు 45 minutes స్వామీజీ వంతు, ఇప్పుడు 15 minutes 10 minutes ఆర్ 15 minutes మీ వంతు. వెరీ సింపుల్, మీరు ఇప్పుడు స్పందన అనండి, ఫీడ్బ్యాక్, అర్థమవుతుంది కదా. వివేకానందని అగ్ని మంత్రాలు చదివి మీకు నాకు అంటే మీరు స్టూడెంట్, నేనే స్టూడెంట్ అనుకుంటే నాకు ఏమనిపించింది అర్థమవుతుందా? అండ్ ఈ స్ఫూర్తితో నేను ఏమవుతాను? రెండే మాటలు. మీరు ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు, లెక్చర్ ఇవ్వక్కర్లేదు. స్పందన అంటే అర్థమవుతుంది కదా, రెస్పాన్స్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ స్టూడెంట్స్. సో చెప్పడం ఏం పేరు? నా పేరు వివేకానంద, అగ్ని మంత్రాలు ధ్యానించి పఠించి నాకు ఇలా అనిపించింది. ఒక్కొక్కరు అనిపించవచ్చు కదా, ఒకరికి ధైర్యం వచ్చింది, ఒకరికి దేశభక్తి కలిగింది, ఒకరికి నిర్భయత్వం వచ్చింది, ఇంకొకరికి ఏదైనా సాధించాలి అనే పట్టుదల కలిగింది. పట్టుదల కలిగిన కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర. అర్థమైంది కదా? కాబట్టి మీ అభిప్రాయం అండ్ ఈ స్ఫూర్తితో మీరు ఏమవుతారు? డాక్టర్ అవుతారా, ఇంజనీరా, రైతుల, దేశభక్తులైన రాజకీయ నాయకుల, టీచర్ల, ఇంజనీర్ల, ఐఏఎస్, ఐపీఎస్, మిలిటరీ, ఆర్మీ? మీ లక్ష్యం ఎంచుకోవాలి, చెప్పారు కదా వివేకానంద, ఇప్పుడే లక్ష్యం ఎంచుకోండి, నౌ అండ్ హియర్ అండ్ నౌ అంటారు స్వామీజీ. కాబట్టి ఈ స్ఫూర్తితో మీరేమవుతారు? దట్స్ ఆల్. చెప్తారు కదా మీ దగ్గరకు, మైక్ ఎక్స్ట్రా అయిపోతుందా? ఎక్స్ట్రా మైక్ ఉంది కదా, ఉంటే ఇవ్వండి, లేకపోతే మీకు ఇస్తాము. గ్రేట్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. వివేకానంద సభలో 2023 నవంబర్ 18 కదా, 18th నవంబర్ నేను వివేకానంద సభలో మాట్లాడాను అనే ఆత్మగౌరవం మీకు ఉంటుంది. కమాన్, హూ విల్ కమ్ ఫస్ట్? టైం వేస్ట్ చేయొద్దు, భయమే మృత్యువు, భయపడద్దు అంటారు స్వామీజీ. అయ్య బాబు, బొద్దింకలు చూసి భయపడతారు, ఎలుకలు చూసి భయపడతారు.